ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు సాటర్డే కదా, నేను టెంపుల్కి వెళ్తున్నానండి. ఆ టెంపుల్ వ్యూ అనేది మీకు చూపిస్తాను. స్వామివారి దర్శనం చేసుకుని నేను ఉపవాసం చెల్లిస్తానండి ప్రతి సాటర్డే. ఇంకేంటంటే ప్రతి సాటర్డే నేనైతే బ్లాక్ డ్రెస్ వేసుకుంటున్నాను. ఇగోండి, ఏదైనా బ్లాక్ శారీ కానీ బ్లాక్ డ్రెస్ కానీ వేసుకుంటున్నాం, అది నా సెంటిమెంట్. మీరు మీలో ఎంతమంది వేసుకుంటారు ఏంటనేది కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? అంటే సాటర్డే బ్లాక్ డ్రెస్ వేయడం వల్ల, నలుపు దుస్తులు ధరించడం వల్ల చాలా మంచిదంట. శనీశ్వరుడికి ఎక్కువగా నలుపు అంటే ఇష్టం కదా, కొంచెం మనలో ఉన్న చెడు అంటే శని అనేది తొలగిపోతుందంట అని నేను విన్నాను. కొంత అంటే కొంత పండితులు చెప్పడం వల్ల నేను విని అప్పటి నుంచి ఆచరిస్తున్నాను ఫ్రెండ్స్. మీలో ఎంతమంది వేసుకుంటారు ఏంటనేది నాకు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు వ్యూ అనేది చూపిస్తాను, మా టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటనేది. మా ఊరు టెంపుల్ నారాయణ తిరుమల అని అంటారండి. శ్రీకాకుళంలో ఉండే టెంపుల్ అండి అది, చాలా మంచి ఫేమస్ అండి మా ఏరియాకి. ప్రతి సాటర్డే అక్కడ చాలా ఎక్కువ జనాలు వస్తుంటారండి, బాగానే ఉంటుంది. అదేంటనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉన్నది ఏంటనేది కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, వెళ్దాం రండి. ఈ ఆలయానికి వచ్చేసామండి. ఇగోండి, ఇదేనండి నారాయణ తిరుమల అని అంటారండి. ఈ తిరుమల అంటే మా జిల్లాలో ఇది కొంచెం ప్రాముఖ్యత. నాకు తెలిసింది నేను చెప్పాలనుకుంటున్నానండి మీతో. నేను కొన్ని బుక్లో చదివి దీన్ని నేను తెలుసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, దీని ప్రాముఖ్యత ఏంటనేది. అయితే శ్రీకాకుళం జిల్లాలో గుజరాతీపేట అనే ఏరియాలో శ్రీ ఒక ప్రాచీన దేవాలయం ఇక్కడ ఉంది. భక్తుల కోరికలు తీరుస్తూ కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో తిరుమల తరువాత అంతటి ప్రాముఖ్యత సంతరించుకుంది. వెంకటేశ్వర స్వామి ఉత్తరాంధ్ర భక్తజన కోటికి అభయహస్తంగా నిలిచారండి. అయితే దీని ఇది ఎలా ప్రతిష్ఠించారు ఏంటనేది నేను చిన్న స్టోరీ ఒకటి చెప్తానండి ఇప్పుడు. అయితే ఒక భక్తుడి సంకల్పమేనంట ఇది మనకి ప్రతిష్ఠించారంట. ఒక భక్తుడు సంకల్పం ఫలితంగా ఈ ఆలయాన్ని నిర్మాణం చేసినట్లు మన పూర్వీకులు చెప్తుంటారు. ఆ భక్తుడెవరో ఇప్పుడు తెలుసుకుందాం. వేదాంత ప్రవక్త అయిన గూరుబల్లి నారాయణదాస్ అనే భక్తుడు కలలో వెంకటేశ్వర స్వామి వారు ప్రత్యక్షమై నారాయణ తిరుమల కొండపై ఆలయం నిర్మాణించి ఆదేశించారట, నిర్మాణం చేయమని ఆదేశించారట అతని కలలో కనిపించి. స్వామివారి ఆదేశారం నారాయణదాసు అనువై కొండ కోసం గాలిస్తుండగా నాగావళి నదికి ఒడ్డున పశ్చిమ దశలో ఒక కొండ ఎంపిక చేశారంటండి. ఈ కొండపై స్వామివారి పాదాలు గుర్తులు అనుసరించి అక్కడ ఆలయ నిర్మాణాన్ని ప్రతిష్ఠించారంట. అయితే ఇది 1961 తిరుమలలో తయారు చేయించిన భూనీల సమిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాలను ప్రతిష్ఠించారు. అనంతరం 1997 నారాయణదాసు మృతి చెందారటండి. మృతి చెందినంత వరకు నారాయణదాసు ఇక్కడ ధర్మకర్తగా పనిచేశారట. అయితే మా జిల్లాలో తిరుమల వెళ్ళలేని భక్తులు, మా జిల్లే కాదండి చుట్టుపక్క జిల్లాలు కూడా చాలా ఫేమస్, తిరుమల వెళ్ళలేని భక్తులు ఈ ఆలయానికి వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకొని మొక్కుబడులు కూడా తీర్చుకుంటారు. అంతేనండి నాకు తెలిసింది, మీతో షేర్ చేశాను.